హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. సరికొత్త పెడితే మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే గుమ్మడికాయ. గుమ్మడికాయకి ఇది బద్దలు అయితే ఇలా కోసుకుంటాం అన్నమాట. ఇది ఉడకబెట్టి తినడానికి. చూడండి ఫ్రెండ్స్, పూర్వకాలంలో అయితే ఇదే తిని బతికేవాళ్ళు పూర్వీకులు అయితే అంతా. సరే కదా, మా కాలంలో కూడా ఎక్కువగా తినేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ధాన్యం ఎక్కువ పండడం వల్ల అదన్నీ వదిలేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గుమ్మడికాయ. ఇది మా ప్రాంతంలో దీనికి వత్తు బద్దలు అంటారు. గుమ్మడి బద్దలు కూడా అంటారు, వత్తు బద్దలు అంటారు అన్నమాట. చూడండి, ఇలా అయితే కోసుకొని దాని పొట్టు ఉంటుంది కదా, దాని పొట్టు అలా తీసేయాలన్నమాట. అలా తీసినాక మధ్య నరికి రెండు ముక్కలు వేసేసి అలాగే తప్పేలా కట్టి ఉడకేస్తామన్నమాట. అండి కదా ఫ్రెండ్స్, ఇదైతే అలా ఉడకబెట్టుకొని ఇప్పుడు అన్నం కూడా లేవంట, చాలా కరువులు ఉండే. ఇప్పుడంతే పంటలు ఎక్కువ పండడం వల్ల ఇది ఎక్కువ తినట్లేదు ఎవరు కూడా. అప్పుడైతే మా నాన్న మా తాత వాళ్ళంతా ఇదే తిని బతికారంట. సరే కదా ఫ్రెండ్స్, అలా పెట్టుకొని అది ఉడకబెట్టుకోవాలన్నమాట. సరే కదా ఫ్రెండ్స్, ఇంత మా ప్రాంతంలో వత్తు బద్దలు అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయితే నింపేసుకున్నాం. దానికి సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత తీసుకొని తినడమే. ఎలా ఉడకబెడతారో ఎలా తింటారో చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా చెల్లి చెల్లి అప్పుడైతే ఇలా తినేవాళ్ళు కదా. హాయ్ చెప్పు. హాయ్. ఓకే ఫ్రెండ్స్, మా కెమెరా ముందు కొద్దిగా సిగ్గుపడతారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఉడికిన తర్వాత మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటన్నది. ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇప్పుడైతే మన గుమ్మడి బద్దలు అత్తు బద్దలు ఉడికిపోయింది. ఇప్పుడైతే దించుకుందాం. దించరు అసలు చూద్దాం ఎలా ఉన్నది, ఎలా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఉడికిపోయింది చూడు. ఇప్పుడైతే ఆవులు గమగమ గమగమలు తేలుతుంది. ఆ ప్లేట్లో తీసుకో. బాగా ఉడికిందా? ఉడికిందట చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే చాలా బాగుంది. అది అలా అయితే తీసుకోవాలి. ఆవులు అయితే తెలుతుంది. కాసేపు చల్లారాక టేస్ట్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే తీసుకున్నాం. మనమైతే ఇప్పుడు అది టేస్ట్ అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే టేస్ట్ అయితే చేసేద్దాం. ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వత్తు బద్దలు. మా ప్రాంతంలో ఇది గుమ్మడి బద్దలు అంటాం అనమాట. గుమ్మడి బద్దలకి వత్తు బద్దలు అంటాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.